విజయనగరం జిల్లా బొబ్బిలిలో వాలంటీర్ల వరుస ఆత్మహత్యలు పలు అనుమానాలకు తావిస్తోంది. రోజుల వ్యవధిలోనే ఇద్దరు వాలంటీర్లు ఆత్మహత్య చేసుకోవడంపై స్థానికంగా కలకల రేపుతోంది. ఈ నెల 1వ తేదీన 10వ వార్డు వాలంటీర్ కిలారు నాగరాజు బొబ్బిలి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక 15వ వార్డు వాలంటీర్ రామకృష్ణ కూడా నిన్న బావిలో శవమై తేలారు. 3 రోజుల నుంచి అదృశ్యమైన రామకృష్ణ ఆత్మహత్య చేసుకోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ల వరుస ఆత్మహత్యలకు కారణాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వాలంటీర్ల వరుస ఆత్మహత్యలు పలు అనుమానాలకు తావిస్తోంది. 2 రోజుల వ్యవధిలోనే ఇద్దరు వాలంటీర్లు ఆత్మహత్య చేసుకోవడంపై స్థానికంగా కలకలం రేగుతోంది. మరిన్ని వివరాలు మా విజయనగరం ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. విజయ చంద్రిక, విజయనగరం జిల్లా బొబ్బిలిలోని వాలంటీర్ల తాలూకా మరణాలు పలు అనుమానాలకు తావిస్తుంది. పోలీసు రికార్డుల్లో కూడా అనుమానాస్పద మృతులుగానే కేసులు నమోదు కావడం కూడా జరిగింది. ఎందుకోసం అంటే, నిన్ను రామకృష్ణ యాదవ్ అనేటటువంటి ఒక వాలంటీరు నూతులు పడి చనిపోవటం జరిగింది. అయితే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డా లేదంటే ఎవరైనా హత్య చేశారా అనేటటువంటి విషయాలు పోలీసు దర్యాప్తులో తేలవలసి ఉంది. 3 రోజుల క్రితమే ఆయన అదృశ్యమయ్యాడు. అదృశ్యమైన తర్వాత నిన్నను శవమై తేలాడు. ఈ దశలో అక్కడ ఉండేటటువంటి కుటుంబ సభ్యులు కానీ స్థానికులు కానీ ఈ మృతిపైన పెదవి విప్పడానికి నిరాకరిస్తున్నారు. అయితే ఆ పోలీసులు మాత్రం ఇది అనుమానాస్పదమైనటువంటి మృతిగా ఆ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా గత 25 రోజుల క్రితం ఒక వాలంటీరు కిలారి నాగరాజు అనేటటువంటి వాలంటీరు రైలు పట్టాల పైన శవమై కనిపించాడు. అంతవరకు ఆయన 1 గంట 2 గంటల ముందు వరకు కూడా తమ కుటుంబ సభ్యులు స్నేహితులతో బాగా కలిసిమెలిసి ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా రైలు పట్టాల పైన శవమై తేలటం, అసలు ఏం జరిగింది అనేటటువంటిది కూడా అనుమానాస్పదంగానే ఉంది. అయితే ఆయన కొన్ని బెట్టింగ్స్ ఇటువంటి ఏవో కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది కూడా పోలీసు దర్యాప్తులో తేలవలసింది. ఏది ఏమైనప్పటికీ కిలారి నాగరాజు రైలు పట్టాలపై మృతి చెందడం, అదేవిధంగా రామకృష్ణ యాదవ్ నూతిలో పడి వాలంటీర్ మృతి చెందడం, ఈ 2 మరణాలు కూడా హత్యలా ఆత్మహత్యలా లేకపోతే ఏంటనేటటువంటిది పోలీసు దర్యాప్తులో తేలవలసి ఉంది. ఈ 2 చావుల పట్ల మాత్రం స్థానికంగా పలువురు పలు రకాలుగా చెప్పుకుంటున్నారు. బీజీ చంద్రిక, థ్యాంక్ యూ. శ్రీనివాస్.